అందరికీ నమస్కారం అండి నేను మీ ఆచార్య శశికాంత్ శర్మ శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు అందిస్తున్నటువంటి ఈ లోయర్ బ్యాక్ పెయిన్ కేర్ సిరీస్ పన్నెండుకు స్వాగతం అండి నడు నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలో ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకోబోతున్నాము దీంట్లో ఏంటంటే మంత్ర టెక్నిక్స్ కొన్ని తెలుసుకోబోతున్నాము దీంట్లో ఈ మంత్రా టెక్నిక్ ద్వారా కూడా ఏంటంటే మనము నొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు బట్ నడు నొప్పి ఒకటే కాదు ఇంకా చాలా సమస్యలకు ఈ థెరపీలో మనకు రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇది చేయడానికి ఏంటంటే మనము రెండు బీజాక్షరాలను ఒకటి ఒకటేంటంటే ఓంకారము ఆజ్ఞా చక్ర తర్వాత మూలాధార చక్ర వచ్చేసి లం బీజాక్షరము ఈ రెండింటిని మనము ఎట్లా పలకాలో ఈరోజు తెలుసుకుంటాము ఇది ఏం చేస్తామంటే ఒక్కొక్క బీజాక్షరాన్ని మూడు సార్లు పలుకుతామండి పలికిన తర్వాత ఒక్కొక్క దాంట్లో మొత్తం కంప్లీట్ మనకు బ్రీత్ అవుట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత త్రిబంధాలు వేస్తాము అంటే మూలబంధము తర్వాత బంధము జాలంధర బంధం వేసి ఒక టెన్ కౌంట్ చేసుకుంటాము ఒక్కొక్క మంత్రాకు కాబట్టి ఓంకారం మూడు సార్లు చెప్పేసి త్రిబంధాలు వేస్తాము టెన్ కౌంట్ చేసుకుంటాము తర్వాత మళ్ళీ నార్మల్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తాము ఆ త్రిబంధాలు ఎట్లా వేయాలి ఏంటి అనేది మీరు దగ్గర ఉన్నటువంటి యోగా గురువుల దగ్గర మీరు నేర్చుకోండి ఆ విధంగానే మూల లం బీజాక్షరం మూలాధార చక్రకు సంబంధించినటువంటి మూడు సార్లు ఉచ్చరిస్తాము తర్వాత మళ్ళీ త్రిబంధాలు వేస్తాము ఒక టెన్ టెన్ కౌంట్ చేస్తాము ఈ విధంగా మనము ఒక మూడు నుంచి ఐదు రౌండ్లు మీరు చేసుకోవాలి నేను ఒక రౌండ్ చేసి చూపిస్తాను ఎట్లా చేయాలనేది ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఈ నడు నొప్పి లోపల చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఎవరికైనా ఈ నడు నొప్పి వస్తూ ఉంటే చాలా మంచి రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది చేయడానికి మనం ఏం చేస్తామంటే మీరు రెండు చేతులను ఈ పొజిషన్లో పెట్టేసుకుంటారు లేదు ఫ్రీగా వదిలేస్తారు ఎట్లయినా మీకు అనుకూలంగా ఉండొచ్చు స్పైన్ స్ట్రేట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఓకే ఇక్కడ కండ్లు మూసుకుంటాము నెమ్మదిగా గాలి తీసుకుంటాము అకార ఉకార మకారాలు మూడు కలిపి మూడుసార్లు చెప్తాము గాలి తీసుకుంటాము ఆ రెండోసారి చెప్తాము బ్రీదింగ్ ఆ మూడోసారి బ్రీదిన్ ఆ ఇప్పుడు యానస్ లాక్ స్టమక్ లాక్ చిన్ లాక్ ఈ మూడు వేసేస్తాము పది కౌంట్ చేసుకుంటాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దీని తర్వాత గాలి తీసుకుంటాము నార్మల్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్లో ఉంటాము దీని తర్వాత మూలాధార బీజాక్షం అనేటువంటి లమ్ చేస్తాము లమ్ బ్రీథింగ్ బ్రీదింగ్ లమ్ అనస్ లాక్ స్టమక్ లాక్ చిన్ లాక్ ఈ మూడు వేసేస్తాము టెన్ కౌంట్ చేస్తాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నార్మల్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఒక ఐదు నుంచి పది నిమిషాలు జస్ట్ మీ యొక్క బ్రీతిని గమనిస్తూ స్మైల్ కీప్ చేసి ఉంచుకోండి దీని తర్వాత నెమ్మదిగా మీ పనులలోకి మీరు వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఏంటంటే ఉదయం లేవగానే ఒక మూడు నాలుగు గ్లాసుల నీళ్ళు తాగేసేసి గోరువెచ్చటి నీళ్ళు తాగి మీరు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయండి ఆ విధంగానే సాయంత్రం మీరు పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయి కూర్చొని తినకముందు చేయాలండి తిన్న తర్వాత ఇది చేయడానికి లేదు చేసేసిన తర్వాత డిన్నర్ చేసేసుకోండి ఈ విధంగా మీరు ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది తర్వాత ఆజ్ఞా చక్రాకు మూలాధార చక్రాకు కనెక్టివిటీ సహజంగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి సహజంగా రిపేరింగ్ సిస్టమ్ మీకు జరిగిపోతుంది నొప్పిలో మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి వాస్తవంగా ఈ బీజాక్షరాలను మనం ఆ విధ ఆ నడు నొప్పి వాడుకోవడం చాలా తప్పు కానీ చాలా సమస్యలకు అంటే నడునొప్పి అనేది ఓన్లీ వన్ పర్సెంటే మీకు తొంభై తొమ్మిది శాతం చాలా రకాల సమస్యలు ఈ రెండు బీజాక్షరాలు ఉచ్చరించడం ద్వారా మీకు క్లియర్ అవుతాయండి ఎందుకంటే బాడీ రిలేటెడ్ ఇష్యూస్ మీ మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత మీ స్పిరిచువల్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మట్టుకు చాలా సమస్యలకు పరిష్కారం అనేది ఈ రెండు బీజాక్షరాల్లో ఉంటుందండి కాబట్టి ఇది పవిత్రంగా ఒక పద్ధతి ప్రకారంగా ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత మూలబంధము బంధము తర్వాత జాలంధర బంధము మీ దగ్గర ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి యోగా గురువుల ద్వారా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి కాబట్టి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్లకు ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంత్